పెద్ద ఎత్తున ఒక సర్వేని కూడా 5 ప్రశ్నలతో సర్వే నిర్వహించబోతా ఉన్నాం. అంటే సర్వే అంటే సమాచార సేకరణ. ఇదేదో వాళ్ళ పార్టీ పరమైన మీరే పార్టీకి ఓటేస్తారు అలాంటి సర్వే కాదు. జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు పట్ల మీరేమనుకుంటున్నారు, మీకు సంతృప్తి కలిగిందా లేదా అనే అంశం మీద ఒక 5 ప్రశ్నలతో కూడా ఒక ప్రశ్నపత్రాన్ని రూపొందించి దాన్ని కూడా చేయబోతా ఉన్నాం. ఇది పార్టీ మీకు తెలుసు దాదాపుగా 3 సంవత్సరాల 10 నెలలు అయింది అధికారంలోకి వచ్చి. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించి 3 సంవత్సరాల 10 నెలలు అయింది. ఈ ఇంచుమించుగా ఈ కాలంలో సుమారుగా 2 లక్షల కోట్ల రూపాయలు పైచిలకు డీబీటీ కింద ప్రజల అకౌంట్లో వేయడం, డీబీటీ నాన్ డీబీటీ కలిపితే దాదాపు 2 కోట్ల 96 లక్షల రూపాయల వరకు ఇవాళ ప్రజలకి నేరుగా అందించారు. ఇదే కాకుండా ఇంటికే పెన్షను, ఇంటికే రేషన్ వంటి కార్యక్రమాలని సక్సెస్ఫుల్గా అమలు చేస్తూ ఉన్నాం. గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో 65 సంవత్సరాలకి నిండితే కానీ పెన్షన్ వచ్చేది కాదు, ఇవాళ 60 సంవత్సరాలకి పెన్షన్ ఉంది. గతంలో కొంతమంది మంచానబడి లేవలేని స్థితిలో ఉన్న పెరాలసిస్ పక్షవాత రోగులకు కానీ లేకపోతే ఈ కిడ్నీ బాధితులకు కానీ వ్యాధిగ్రస్తులకు కానీ అలాంటి వారికి ఎప్పుడు ఏ సాయం అందించలేదు. కానీ ఈ రోజున వాళ్ళందరికీ కూడా రకరకాలుగా పెన్షన్లు అందిస్తూ ఉన్నాం. ఈ విధంగా మా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు దాదాపుగా 32 పథకాలు, రైతు భరోసా మొదలుకొని వాహనమిత్ర వరకు, వైఎస్ఆర్ ఆసరా మొదలుకొని ఈబీసీ నేస్తం వరకు దాదాపుగా 32 పథకాలను ఇవాళ డీబీటీ కింద అందిస్తూ ఉన్నాం. నవరత్నాలు సక్సెస్ఫుల్గా చేస్తున్నాం, లక్షలాది ఇళ్ల స్థలాలు ఇచ్చాం. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ రోజున ప్రజలకి ఈ సమాచారాన్ని వివరించడానికి ఈ 14 రోజుల పాటు ఈ కార్యక్రమంలో మేము ముందుకు కదులుతాం. ప్రజలకి మెరుగైన పాలన అందించడమే కాదు, ఒక జవాబుదారీతనంతో పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి గారి పనితీరు, ఆయన నాయకుడంటే ఏ విధంగా ఉండాలి, ఒక సంక్షేమాన్ని ఏ విధంగా ప్రతి కుటుంబానికి అందించాలి, కులాలకి మతాలకి ప్రాంతాలకి అదేవిధంగా రాజకీయాలకి అతీతంగా ఏ విధంగా ముందుకు కదలాలని చూపిస్తున్న నాయకుడిగా ఈరోజు ఆయన ముందుకు కదులుతూ ఉన్నారు. చెప్పాడంటే చేస్తాడంటే చెబితే ఒక మాట చెబితే ఒక నాయకుడిగా ఒక విశ్వసనీయతతో చేస్తూ ఉన్నారు, చెప్పిన దానికన్నా ఎక్కువ చేస్తూ ఉన్నారు. వీటన్నిటిని కూడా మేము ముందుకు తీసుకెళ్తాం. మా భవిష్యత్తు జగన్ అన్నే అని ప్రజలు ఏదైతే నినదిస్తూ ఉన్నారో దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం.